వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నరసరావుపేటలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల నడుమ భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్క్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ లావు, పీఆర్కే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటుపడుతోంటే చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామాల సర్పంచ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కష్టపడ్డ కార్యకర్త నాయకులను దృష్టిలో పెట్టుకొని మనం పార్టీని నిర్మించుకొని ఎక్కడ ఏ గ్రామంలో ఎవరి దగ్గర కూడా ఒక మాట పడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మన పార్టీ ముందుకు పోతా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఉండే ప్రతిపక్ష పార్టీలాగా ఎవరో పార్టీ పెట్టి ఎవరో పార్టీ నిర్మిస్తే సత్యం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి ఒకళ్ళో ఇద్దరు పెద్దలుగా వ్యవహరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగా మనందరం కూడా కలిసికట్టుగా కూడా మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మాత్రం ఎవరిని కూడా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మన కుటుంబం ప్రతిష్టగా, మన కుటుంబం యొక్క పునాదులు గట్టిగా ఉన్నంత కాలం మన జోలి ఎవరికి రారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో చాలా మంది ఆయన సుదీర్ఘ పాదయాత్ర కార్యక్రమంలో ఒక్కొక్క ప్రాంతంలో అక్కడి యొక్క పేదవారిని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రాంతంలో ఉండే మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి సంబంధించి క్రమ కేసులు బరాయించిన అది కూడా బరాయించాం. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు ఏదో తప్పు చేస్తే దాని మీద ఒక కేసు పెడితే ఇది అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఇదేదో చేస్తా ఉన్నానని వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో మనకు బురద జల్లాలని చూస్తా ఉన్నారు. ఎవరికి భయపడే పనే లేదు. నేను చెప్తా ఉన్నాను, అన్ని అనుభవించాం, అన్ని ఇబ్బందులు పడ్డాం, అన్ని కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయిలో ఉండాలి. ఏదో ఉన్నది లేనట్టుగా భ్రమించి చెప్పే పార్టీ మనది కాదు. మనం పేదల కష్టం మీద నిర్మించుకున్న పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి పేదవాళ్ళ యొక్క రక్తంతో, వాళ్ళ యొక్క అన్నదండలతో పునాదులు వేసుకున్న పార్టీ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో, మన నాయకుడు ఏదైతే చెప్తారో, నిజాయితీగా ఆయన పేద వర్గానికి ఏమి ఇవ్వాలనుకుంటాడో 100% అమలు చేసే కార్యక్రమం మన కుటుంబానికి సంబంధించి అన్నదమ్ము